మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సిటీ కమిషనర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని అన్నారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా కొన్నా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, కార్పొరేటర్స్, పోలీస్ అధికారులు, డాక్టర్స్, జబర్దస్త్ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. He's a very, very experienced psychiatrist dealing with the addiction of drug addicts exclusively. Not only him, his family entirely are dedicated to this cause. They are offering free service also to drug addicts at certain places, certain IAS, IPS, doctor, each care. Again, it's a happy meal, Karu. Again, we have to drug addict and they want to depression of the well-being. మంచి ఫ్రెండ్స్, చెడ్డ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ చేయండి.
చెడ్డ ఫ్రెండ్ అయితే ఈ వీడియోని మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా మొదలయ్యేది అలవాటు అయ్యేది ఫ్రెండ్స్ దగ్గర నుంచి. కాబట్టి మంచి ఫ్రెండ్స్ అయితే మంచి చెప్తారు మనకి కదా. ముఖ్యంగా అబ్బాయిలకి మామ ఒక బీరేదు మానేసిన అంటే ఈరోజు తాగేసి రేపటి నుంచి మానేసే అంటారు. సో అట్లాంటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెడ్డ అలవాట్ల కోసం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెడ్డ వాళ్ళు. మంచి ఫ్రెండ్స్ ఎప్పుడూ అలా ఎంకరేజ్ చేయరు. కాబట్టి మీ ఫ్రెండ్ కరెక్ట్ ఫ్రెండా కాదా చూసుకొని ఇలాంటి డ్రగ్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకోసం ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసి సునీల్ గారు కానీ లేకపోతే నరేష్ సార్ కానీ వీళ్ళందరూ ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది మీకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి. సో మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా ఉండాలి. అండ్ ఆ అవేర్నెస్సే సే నో టు డ్రగ్స్. మీరే కాదు మీరు విని ఇంకా ఎవరికైనా కూడా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పడానికి చాలా మంచిది. ఇలాంటి వాటి వల్ల ఎంత హామ్ ఉంది, దీనివల్ల మనకు లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది మీకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం. మేము జబర్దస్త్లో మేము చాలా స్కిట్స్ చేస్తాము, నవ్విస్తాము, ఇవన్నీ చేస్తాం. కానీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే మాత్రం మా జబర్దస్త్ ఎప్పుడు ముందు ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఆల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.